అందరికీ స్వాగతం. ఈ పాఠంలో ష హ గుణింతాలు నేర్చుకుందాం. ష అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను ష గుణింతము అంటారు. అంటే షకి ఆ కలిపితే ష, ఆ కలిపితే ష, ఈ కలిపితే షి, ఈ కలిపితే షి, ఉ కలిపితే షు, ఉ కలిపితే షూ, అరు కలిపితే షురు, అరు కలిపితే షురు, ఏ కలిపితే షే, ఏ కలిపితే షే, ఐ కలిపితే షై, ఓ కలిపితే షో, ఓ కలిపితే షో, ఔ కలిపితే షౌ, అం కలిపితే షం, అహ కలిపితే షహ. ఇలా వచ్చిన ఈ 16 అక్షరాలను ష గుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. ష ష, షి షి, షు షు, షృ షృ, షే షే, షై షో షో, షౌ షం, షః. ఇప్పుడు హా గుణింతం నేర్చుకుందాం. హు అనే హల్లునకు 16 అక్షరాల అచ్చులను కలుపుగా వచ్చే 16 అక్షరాలను హా గుణింతము అంటారు. అంటే హుకి ఆ కలిపితే హా, ఆ కలిపితే హా, ఈ కలిపితే హి, ఈ కలిపితే హి, ఉ కలిపితే హు, ఉ కలిపితే హు, అరు కలిపితే హృ, అరు కలిపితే హృ, ఏ కలిపితే హే, ఏ కలిపితే హే, ఐ కలిపితే హై, ఓ కలిపితే హో, ఓ కలిపితే హో, ఔ కలిపితే హౌ, అం కలిపితే హం, అహ కలిపితే హహ. ఇలా వచ్చిన ఈ 16 అక్షరాలను హా గుణింతము అంటారు. వీటిని మరోసారి చూద్దాం. హ హ, హి హి, హు హు, హృ హృ, హే హే, హై హో హో, హౌ హం, హహ.